చైనాకి సంబంధించినటువంటిది ఇప్పుడు ఒక పక్కన మోరల్ వార్ సైకలాజికల్ వార్ స్ట్రైట్ వార్ నడుస్తోంది స్ట్రైట్ వార్లో వచ్చేటప్పటికి ఒక అప్పర్ హ్యాండ్ మనం సాధించాం వాళ్ళు కొంత భూభాగం మంది స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే బఫర్ జోన్ దగ్గరే వాళ్ళని నిలువరించడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఫిజికల్గా మనం సక్సెస్ అయ్యాం సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా మనల్ని రోజు మాటలతో అవమానించి అవహేళన చెయ్యాలని చూస్తుంటే ఎదురు మాటలు అంతకంటే ఘాటుగా మాట్లాడుతున్నాం తద్వారా వాళ్ళు మానసిక యుద్ధంలో వాళ్ళ వల్ల కావట్లేదు ఇంకా వాళ్లే డిఫెన్స్లో పడుతున్నారు ఇక మూడవది సైబర్ వార్ ప్రస్తుతం ఒక రకంగా చేస్తోంది అందులో భాగంగానే గత రెండు రోజుల్లో భారత ప్రభుత్వ కంప్యూటర్ నెట్వర్క్లోకి నలభై వేల మూడు వందల సార్లు సైబర్ అటాక్కి చైనా హ్యాకర్లు ప్రయత్నించారట ఈ సైబర్ దాడుల్లో ఎక్కువ భాగం చైనా చెంగ్డు ప్రాంతం నుండి జరిగిందట ఆ ఏరియాలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైబర్ ఆర్మీ ఆఫీస్ కూడా ఉంది సైబర్ దాడుల్లో చేసినటువంటి ఐదుగురులో ఇద్దరు మలేషియన్లు మలేషియన్ హ్యాకర్లు చైనా హ్యాకర్లకి హెల్ప్ చేశారు అనేటువంటిది తేలింది మలేషియా హ్యాకర్లని మలేషియా స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేస్తే చైనా హ్యాకర్లు తప్పించుకుని పారిపోయారట ఇది ప్రస్తుతం తేలుతున్నటువంటి విషయం అంటే అక్కడ కూడా మనం ప్రస్తుతం కంట్రోల్ చేయగలిగాం చెప్పలేము నేను చెప్పాను కదా ఇంతకుముందు మనకి ఇప్పుడు ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన ఆర్మీలో కూడా అలాగే అజిత్ దోవల్ తరహాలో ఒక వ్యక్తిని ఇంకొక పర్సన్ని రాకి సంబంధించినటువంటి మాజీ అధికారిని పెడుతున్నారు మనం కూడా ఇప్పుడు ఆ ఇష్యూలో స్ట్రాంగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం అయితే విజయం సాధించాం